కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్ఎస్యుఐ ఆత్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైకాపా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐగా ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 7.5 సంవత్సరాలు గడిచిపోయింది. 2.5 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముగ్గురికి కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా చెప్తా ఉన్నా, మీరు ఈ రాష్ట్రంలోని విద్యార్థులను యువకులను మోసం చేస్తూ ఉన్నారు. మీరు ఆడేటువంటి నాటకాలన్నీ ప్రతి ఒక్క విద్యార్థినికి ప్రతి ఒక్క యువకునికి రాష్ట్రంలో తెలియజేసేటువంటి బాధ్యత ఎన్ఎస్యుఐగా మా పైన ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా ఈ బ్యాడ్జీలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది విద్యార్థులకు అందరికీ గుండెలపైన చేర్చేటువంటి బాధ్యత ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా తీసుకోవడం జరిగింది. ప్రత్యేక హోదాను సాధించేంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థునికి ప్రతి ఒక్క యువకునికి న్యాయం జరిగి జాబులు వచ్చేంత దాకా, కంపెనీలు వచ్చేదాకా, ఇండస్ట్రీస్ వచ్చేదాకా